अध्यक्ष तम अनुमति भारत देश माजी राष्ट्रपति भारत रत्न श्री प्रणब मुखर्जी गारी मृति पट ई सभा तीव्र संतापानी व्यक्तं चेस्तू शोकार्तुलैन वारी कुटुंब सभ्युलकु तन प्रगाढ सानुभूतिनी तेलियजेयालनी नेनु गौरव सभावारिनि अर्थिस्तू उन्नानु। भारत देश पूर्व राष्ट्रपति भारत रत्न पद्म विभूषण श्री प्रणब मुखर्जी गारी मरण तो भारत देश शिखर समानुडैन नायकुनि कोल्पोयिंदि। अर्ध शताब्दं पाटु भारत राजकीयाल्लो क्रियाशीलक भूमिक पोषिंचिन कर्मयोगी श्री प्रणब मुखर्जी 1970 तर्वात भारत देश अभिवृद्धि चरित्रलो प्रणब मुखर्जी गारी पेरु लेनी पेजी उंडदंटे अदि अतिशयोक्ति कादु। प्रणब दागा अंदरू गौरवंगा आत्मीयंगा पिलुचुकुने श्री प्रणब मुखर्जी क्रमशिक्षण कठोर श्रम अंकित भावंतो अंचलंचलुगा एदिगारु। पश्चिम बెంగాల్ लोनि चिन्न ग्रामं मिराटीलो 1935 సెప్టెంబర్ 11న జన్మించిన ప్రణబ్ద చిన్నప్పుడు తన ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్ళడానికి ఒక చిన్న వాగుని ఈది వెళ్ళవలసి వచ్చేది। ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు। 1969 లో రాజ్యసభ సభ్యునిగా राजकीय प्रस्थानानि प्रारंभिंचार। चिक्कुमिडिलनु विप्पि जटिल समस्यलनु परिष्करिंचगल नेर्परिगाने काकुंडा मैन आफ् आल सीजन्स गा गुर्तिंपु पोंदारु। केंद्र प्रभुत्वंलो परिश्रमल शाख शिप्पिंग रवाणा शाख आर्थिक शाख वाणिज्य शाख विदेशी व्यवहारल शाख रक्षण शाख मोदलैन शाखल मंत्रिगा విశేషమైన సేవలు అందించారు। భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ద ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు। చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబును అందుకున్న మేధావి। భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ద ముఖ్య భూమిక నిర్వహించారు। సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటిది। సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్దానే। మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళడంలో విశ్వసనీయుడైన నేతగా కుడి అడుములను సమన్వయం చేసుకున్న సభ్యసాచిగా ఆయన అందరి మనలను పొందారు। రాజకీయాలను పార్లమెంటరీ నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురందరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ। ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు। పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు। పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు। భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్టించిన ప్రణబ్ ముఖర్జీని జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2019 లో కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో సన్మానించింది। తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉన్నది। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం నియమించిన
కమిటీ కి ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు అనేకానేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు భారత పూర్వ రాష్ట్రపతి భారతరత్న పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది ప్రజాస్వామ్యం జాతీయవాదం లౌకిక తత్వం అనే మూడు అంశాలు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశ అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తుంది జనాబ్ అహ్మద్ పాషా కాదరీ సాహెబ్ India's best NEET institute now in Hyderabad. Shaheen Group of Institutions presents the leading institution for its achievement in NEET results. Hygienic, clean and disciplined smart campus for boys and girls separately. Shaheen Academy, Hyderabad. Our students have attained 1000 plus free government medical seats in the last 5 years. Hurry up. Admissions are now open at Charminar, Aramghar and Malakpet. Hurry up. Now. The red color ka subscribe button dikh raha hai. उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे